హలో అండి అందరికీ. నార్మలీ నా వ్లాగ్స్ అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలని నేను ట్రై చేస్తాను. అందుకని ఈరోజు ఏంటంటే ఒక కొత్త ఐడియా వచ్చిందనమాట. నార్మలీ గర్ల్స్ షాపింగ్కే ఎక్కువ టైం తీసుకుంటారు, ఎక్కువ చాయిసెస్ ఉంటుంది అనుకుంటారు కదా. సో అలాగ బాయ్స్ ఎలా షాపింగ్ చేస్తారు, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి అండ్ ఎంత టైం తీసుకుంటారు, ఇవన్నీ ఒక చిన్న వ్లాగ్గా చేద్దామని చెప్పి అవుట్లెట్స్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఏం చెప్పాలంటే వచ్చాం అవుట్లెట్స్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చింది ఏదైతే సెయింట్ లూయిస్ ప్రీమియం అవుట్లెట్స్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ ఉంటుంది. మెయిన్ మా గ్యాంగ్ అందరూ ఏం కొనడానికి వచ్చారో చెప్పలేదు కదా, జస్ట్ చెప్పులు కొనడానికే వచ్చారు. రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుద్ది. బ్రాండెడ్ చెప్పులు కొనడానికి 20 miles అవతలో ఉన్న సెయింట్ లూయిస్ ప్రీమియం అవుట్లెట్కి వచ్చారనమాట మా వాళ్ళు. ఫ్రెంచ్ వెబ్ సిరీస్ చూసే వాళ్ళకైతే ఈ బ్రాండ్ చూస్తే ఖచ్చితంగా రేచలే గుర్తొస్తుంది. గ్యాప్ అన్నారని స్టోర్కి నాకు చాలా గ్యాపే ఇచ్చా. బ్రాండ్ అని చెప్పి వాళ్ళ వైపు ఆకర్షించుకొని మనల్ని డిస్కౌంట్స్తో మెస్మరైజ్ చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 తెప్పిస్తారు. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. కానీ మీకు ఈ ఐస్ క్రీమ్ గుర్తుందా? మన ఇండియాలో ఉన్న ఐస్ కోల లాంటిది, కానీ ఐస్ కోల కాదు. అవి ఇవి కాదు, ఫస్ట్ నైకీ చూద్దామని చెప్పి నైకీ షోరూంలోకి వెళ్ళిపోయారు. ఈ షూ బాగుంది కానీ కాస్ట్ అసలు బాగా. ఈ షూ $99 అంటే లిటరలీ ఇండియన్ కరెన్సీలో 80,000. ఎందుకు? ఇక్కడ మెజర్ అప్ లో మన షూ సైజ్ మనం తెలుసుకోవచ్చు. ఇది చూసే లోపు మా వాళ్ళందరూ తప్పిపోయారు. వాళ్ళకి అక్కడ ఏం నచ్చక ఇంకో షోరూమ్ కోసం బయట గాలిస్తున్నారు అనమాట. ఇది చాలా బాగుంది కదా, కానీ అదేంటని అడగకండి, నాకు తెలీదు. లాస్ట్ కి అక్కడ ఇక్కడ వెతికి ఫేమస్ ఫుడ్ ఫేర్ అనే ప్లేస్ కి అయితే వెళ్ళారు. రండి రండి రా. ఆ వచ్చా. ఏంటంట వచ్చి రాగానే షో పీస్ లాగా కనిపించింది. దాని రేట్ చూసి అమ్మదీనమ్మా. షూస్ అండ్ చెప్పుల కలెక్షన్ అయితే చాలానే బాగుంది, కానీ రేట్లు కూడా దానికి తగినట్టే ఉన్నాయి. ఎంతసేపు అని వీళ్ళ షాపింగే చూస్తూ వీడియోలు తీస్తాం, మనం కూడా కొంచెం షాపింగ్ చేద్దామని నా సెక్షన్కి వెళ్ళి కొన్ని కొన్ని ట్రై చేశాను. 2-3 ట్రై చేశాక ఇదైతే నాకు చాలా నచ్చింది. కానీ ఇప్పుడు ఇంకోటి తీసుకుంటానని మా మమ్మీకి చెప్పానంటే దీంతోనే కొడుతుంది. ఎందుకంటే మనం వచ్చి 1 year కూడా కాలేదు, అప్పటికే మనకి 2 parcels వచ్చాయి. 2 parcels లోనూ చాలా చెప్పులే వచ్చాయి. సో ఇంకా కొనడం భవ్యం కాదు. US లో ఏంటంటే చాలా షాప్స్లో క్లియరెన్స్ సేల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ దాని ధర తగ్గించి ఉంటారు. ఇంకా మనం మొత్తం షాప్ అంతా 10 rounds వేసినా కూడా వీళ్ళు ఇంకా అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి కొట్టుకుంటూనే ఉన్నారు. లాస్ట్కి ఏదో ఒక్కటి సెలెక్ట్ చేశారు, అది ఇద్దరు ఒకటే సెలెక్ట్ చేశారు. నాకు ఇక్కడ ఈ బ్యాగ్ కూడా చాలా నచ్చింది, చాలా జిప్పులు ఉన్నాయి. దీని ప్రైస్ $50 అంటే 4,000. What's the matter, darling? లాగ్ పెట్టి కొట్టానంటే 32 pallu కింద పడతాయి, అదే మ్యాటర్. లేచి వెళ్ళరా. ఈ అబ్బాయిని చూస్తే కొంచెం హ్యారీ పాటర్ మూవీలో హీరోలా ఉన్నాడు. ఇదేంటి క్వశ్చన్ పేపర్ లెక్కింది? సాక్సెస్ అండ్ క్రాక్స్ తీసుకున్నారు ఇద్దరు, మొత్తం $161 బిల్ అయింది. ఎవరు చూడలేదు కదా. ఇంటికి తీసుకెళ్లేంత వరకు లేట్ ఎందుకని చెప్పి ఇక్కడే క్రాక్స్ ట్రై చేసేసారు. ఇక్కడ అవుట్లెట్స్ లో బట్టలు షూస్ చెప్పులు వీటన్నిటితో పాటు జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. బట్టలు షూస్ అంతంత కాస్ట్ ఉంటే జ్యువెలరీస్ ఇంకెంత కాస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో అవి మన ఇండియాలో ఉన్నంత ప్యూర్ కూడా కాదు. ఇంకా చేసిన షాపింగ్ చాలా సాయంత్రం అయిపోయింది కదా అని చెప్పి బయట వస్తే ఎండ ఫుల్ గా ఉంది. అండ్ ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో ఒకటి కనిపించింది, అది జస్ట్ షూట్ చేశాను. అది మీ అందరికి ఛా ఇదంతా ఏంటి మేము ఆల్రెడీ రోజు చూస్తుంటాం అనుకోవచ్చు, కానీ US లో చాలా రేర్. ఎందుకంటే US లో అందరు కార్లే తోలుతారు, కొంతమంది బైక్స్ వాడతారు. సో ఆ బైక్ రైడ్ చేసే వాళ్ళని మేము చూడడం అబో ఓహో ఆహా అన్నట్టు చూస్తాం. అది ఎలా అంటే ఇండియాలో మనం ఏరోప్లేన్ చూస్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.